నెక్స్ట్ పేజీ తీసుకున్నాం అంటే ఇక్కడ 3 నుండి 4 సంవత్సరాలు 4 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలు బాలుర పూర్వ ప్రాథమిక విద్యా రికార్డు అని ఉంది ఇక్కడ 3 నుండి 6 సంవత్సరాల లోపు బాలుర అబ్బాయిల వివరాలు ఇక్కడ రాయాలి ముందు పేజీలో అమ్మాయిల వివరాలు రాసాము ముందు పేజీలో వివరించిన విధంగానే ఇక్కడ క్రమ సంఖ్య కుటుంబ క్రమ సంఖ్య కుటుంబంలో క్రమ సంఖ్య పేరు వయసు వర్గము ఎస్సీ ఎస్టీ ఇతరులు రాష్ట్రంలో మైనారిటీ లావునా కాదా వికలాంగులు అవునా కాదా పూర్వ ప్రాథమిక విద్య విద్యకు హాజరైన రోజుల సంఖ్య ఇది నెలాఖరులో నింపవలసి ఉంటుంది అలానే ముందు పేజీలో వివరించిన విధంగానే మెన్ సెంటర్ పరిధిలో ఉన్న 3 నుండి 6 సంవత్సరాల లోపు వాలుర అబ్బాయిల వివరాలన్నీ ఇక్కడ మనము రాసుకోవాలి కుడివైపు భాగాన తీసుకుంటే మనము ముందు పేజీలో వివరించిన విధంగానే తేదీల వారీగా వల్ల హాజరు గైర్ హాజరు ప్రెజెంట్ అండ్ అబ్సెంట్ రోజు వారీగా తీసుకోవాలి ప్రెజెంట్ అయితే పి అబ్సెంట్ అయితే ఏ ఇలా రోజువారీ హాజరు పి అండ్ ఏగా గుర్తించి మునుపటి పేజీలో వివరించిన విధంగానే పేజీ చివరిలో మనకు ఆ రోజు ఎంత మంది ప్రెజెంట్ అయితే ఆ నంబర్ ఇలా ఇక్కడ రోజు వేసుకోవాలి అదే విధంగా మునుపటి పేజీలో అమ్మాయిలకి ఎలా రాయాలో చూసుకున్నాము కదా అదే విధంగా ఇక్కడ నెల మొత్తము గైరు హాజరు బాలుర సంఖ్య టోటల్ గా అబ్సెంట్ అయిన వాళ్ళవి ఇక్కడ చూపిస్తాం 16 రోజులు ఆపైన హాజరైన బాలుర సంఖ్య ఇక్కడ మనకు క్యాస్పైజ్ వర్గం వైస్ గా ఎంత మంది అని ఇక్కడ చూస్తాము అలానే నెల ఆఖరులో మనము ఇక్కడ వేసిన వాళ్ళ హాజరు చూసుకొని ఈ మొత్తంని కలిపి ఇక్కడ వేసుకోవాలి అదే విధంగా నెక్స్ట్ పేజీ తీసుకున్నామంటే ఇక్కడ తాత్కాలిక నివాసులది ఉంటుంది మునుపటి పేజీలో అబ్బాయిలకు సెపరేట్ గా అమ్మాయిలకు సెపరేట్ గా వేరు వేరు పేజీల్లో మనము వివరాలు రాసుకున్నాము తాత్కాలిక నివాసులదైతే 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు బాలికలు మరియు బాలురు ఒకే పేజీలో రాసుకోవాలి మొదట మనకి బాలికల వివరాలు ఉంటుంది అదే పేజీలో కింది భాగాన బాలుర మనకు వివరాలు రాసుకోవాలి మునుపటి పేజీలో వివరించిన విధంగానే క్రమ సంఖ్య కుటుంబ క్రమ సంఖ్య కుటుంబంలో క్రమ సంఖ్య అమ్మాయి పేరు వయసు వర్గము మైనారిటీల అవునా కాదు వికలాంగుల అవునా కాదు ఇంకా పూర్వ ప్రాథమిక విద్యకు హాజరైన రోజులు నెలాఖరులో మాత్రమే నింపాలి అదే విధంగా ఇక్కడ నెల మొత్తం గైరు హాజరైన బాలికల సంఖ్య 16 రోజులు దానికంటే ఎక్కువ హాజరైన వాళ్ళని వారి ఇక్కడ వర్గం వారీగా వేసుకోవాలి నెలాఖరులో మనము ఇక్కడ వేసిన హాజరు మొత్తం ఇక్కడ మొత్తము కూడి ఇక్కడ వేసుకోవాలి అదే విధంగా ఇక్కడ వాళ్ళు అబ్బాయిలు కూడా క్రమ సంఖ్య కుటుంబ క్రమ సంఖ్య కుటుంబంలో క్రమ సంఖ్య వాళ్ళ పేరు వయస్సు వర్గము మైనారిటీలు అవునైతే అవును కాదైతే కాదు వికలాంగులు అవునైతే అవును కాదైతే కాదు ఇంకా ఇది నెలాఖరులో మాత్రమే నింపాలి ఇక్కడ నెలాఖరులో వాళ్ళు ఎన్ని రోజులు మనకి హాజరయ్యారో ఆ నెంబర్ ఇక్కడ ఇస్తాము మొత్తంని ఇక్కడ వేస్తాము తర్వాత ఇక్కడ కూడా అదే విధంగా నెల మొత్తం అబ్సెంట్ అయితే ఎవరైనా నెల మొత్తం గైరు హాజరైన బాలుర సంఖ్య ఇక్కడ చూపిస్తాము 16 రోజులు దానికంటే ఎక్కువ హాజరైన వాళ్ళకి ఇక్కడ వర్గము వారీగా చూపిస్తాము మనము స్థిర నివాసులకి ఎట్లా తీసుకున్నామో ప్రెజెంట్ అండ్ అబ్సెంట్ ఇక్కడ అలానే తీసుకోవాలి ప్రెజెంట్ అయితే పి అబ్సెంట్ అయితే ఏ ఇలా చూసుకొని ఆ రోజు మొత్తము ఎంత మంది అనేసి ఇక్కడ వేసుకోవాలి బాలికలకి ఇక్కడ వేసుకోవాలి అదే విధంగా కింద బాలురవి ఇక్కడ ఉంటాయి అబ్బాయిలు కూడా అలాగే ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ అబ్సెంట్ అయితే అబ్సెంట్ ఇలా తీసుకొని ఎంత మంది అనేది ఇక్కడ పేజీ చివరిలో వేసుకోవాలి మనము ప్రతి పేజీలో గమనించే విషయం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 11వ కాలము పాఠశాలలో
ఒకటవ తరగతిలో చేరిన తేదీ అని ఉంటుంది ఇది మనము ప్రతి సంవత్సరము జూన్ నెలలో నింపవలసి ఉంటుంది అంటే మనకి 5 సంవత్సరాలు పూర్తయి మన అంగన్వాడి కేంద్రం నుంచి టీసీ ఇచ్చి మనము ప్రాథమిక పాఠశాలలో చేర్పిన బిడ్డకి మనము ఏ రోజైతే ప్రాథమిక పాఠశాలకి వాళ్ళని ప్రమోట్ చేస్తామో ఆ రోజు ఇక్కడ ఆ డేట్ వేసుకోవాలి మనకి సంవత్సరంలో జూన్ నెలలో మాత్రమే ఇది మనము నింపవలసి ఉంటుంది।